हाई गाइस दिस इज नरेन वीडियो नीत पैरल प्रोग्रामिंग लैंग्वेज को चबो सो इदे वीडियो नैन इंग्लिश चेयर जरिए आ वीडियो लिंक डिस्क्रिप्शन चेकु सो योजु नैन वीडियो इंट्रोडक्शन कोसम चो पैरल प्रोग्रामिंग लैंग्वेज अने स्क्रिप्टिंग लैंग्वेज इधर अडवांस्ड लैंग्वेज अडवांस्ड लैंग्वेज मैं डेवलपमेंट कोसम यूज अंड टेस्टिंग पर्पस यूज मोस्ट आफ द पीपल्स ఈ ప్రెజెంట్ డేస్ వచ్చేసి ఆటోమేషన్ సైడ్ ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది సో దీంట్లో ఏంటంటే మనకు ఒక అడ్వాన్స్ ఉందన్నమాట అడ్వాంటేజ్ ఈ అడ్వాంటేజ్ వి కెన్ యూస్ డిఫరెంట్ మాడ్యూల్స్ మనకి డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి ఈ పేరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా కొన్ని డేటాబేస్లు ఉంటాయి కదా ఆ డేటాబేస్ని మనం ఈ పేరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు అన్నమాట సో ఏదైతే ఉన్నాయో మనకి డేటాబేస్ లాంగ్వేజ్ ఆ డేటాబేస్ లాంగ్వేజ్ని మనం ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు అంతేకాకుండా ఇదే ఒకే పేరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం డిఫరెంట్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఏదైనా సి లాంగ్వేజ్ కానీ పైథాన్ కానీ అలాంటి డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా డిఫరెంట్ లాంగ్వేజ్ ఫీచర్స్ని కూడా మనం ఈ పేరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యూజ్ చేసుకోవచ్చు సో అండ్ పేరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూనికోడ్ అన్నమాట ఈ యూనికోడ్ అంటే ఏంటో నేను అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈరోజు అయితే నేను మీకు ప్రింట్ ఆపరేషన్ కోసం చెప్పబోతున్నాను ఈ పేరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రింట్ ఆపరేషన్ కోసం So, let me open this file. ముందుగా మనం ఫైల్ నేమ్ ఇచ్చేటప్పుడు స్టార్టింగ్లో వచ్చేసి ఒక టెక్స్ట్ ఎడిటర్ని యూజ్ చేయాలి. టెక్స్ట్ ఎడిటర్ని యూజ్ చేసి మనం ఈ కోడ్ అనేది రాయాలన్నమాట. సో దీనికోసం నేను విమ్ అనే టెక్స్ట్ ఎడిటర్ని యూజ్ చేస్తున్నాను. సో నేనైతే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాను. అందుకనే నేను ఈ టెర్మినల్ ఓపెన్ చేసి టెర్మినల్లో నాకు విమ్ అనే ఒక టెక్స్ట్ ఎడిటర్ ఉంది. ఈ టెక్స్ట్ ఎడిటర్ని యూజ్ చేస్తున్నాను. మీరు కనుక విండోస్ యూజ్ చేస్తున్నట్టయితే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కానీ నోట్ ప్యాడ్ కానీ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ పెల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అవన్నీ నేను నా సెకండ్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేనైతే ఫస్ట్ దానికి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉబుంటు యూజ్ చేస్తున్నాను. సో ఉబుంటులో నోట్ ప్యాడ్ ఉంటుంది, టెర్మినల్ ఉంటుంది కదా, టెర్మినల్ ఓపెన్ చేసి విమ్ ఫైల్ నేమ్ .pl. ఈ .pl అనేది పెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క ఎక్స్టెన్షన్ అన్నమాట. ఈ ఎక్స్టెన్షన్ .pl యూజ్ చేయాలి. సో విమ్ ఫైల్ నేమ్ .pl. సో వీ నీడ్ టు గివ్ లైక్ దట్ ఓన్లీ. సో ఆఫ్టర్ యూ నీడ్ టు క్లిక్ అని ఎంటర్. ఎంటర్ చేసిన తర్వాత మనం ఎడిట్ చేయాలంటే ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలి. సో దానికోసం మనం ఐని క్లిక్ చేయాలి. ఐ లెటర్ ఉంటుంది కదా, ఐని క్లిక్ చేస్తే కీబోర్డ్ మీద ఇది ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తుంది. ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఈ పేరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వచ్చేసి మనకి ఎలాంటి హెడర్ ఫైల్స్ అవసరం లేదు. సో ఎలాంటి హెడర్ ఫైల్స్ అవసరం లేకుండా ఏదైతే సి లాంగ్వేజ్ అని మీకు తెలిసినట్టయితే సి లాంగ్వేజ్లో కానీ C++ కానీ సి లాంగ్వేజ్లో కానీ సిపిపిలో కానీ మనం హెడర్ ఫైల్స్ యూజ్ చేస్తాం కదా. ఈ పెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి హెడర్ ఫైల్స్ అనేవి అవసరం లేదన్నమాట. డైరెక్ట్గా మనం ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. అండ్ ప్రింట్ నాలెడ్జ్ చిప్ పెల్ ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్. సో స్లాష్ అనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఈ స్లాష్ అనేది వచ్చేసి న్యూ లైన్ ప్రింట్ చేయడానికి. సో ఈ పెరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రింట్ ఇచ్చిన తర్వాత మనం డబుల్ కోయిట్స్లో మనం ఇది ఒక టెక్స్ట్ అనేది రాస్తాం. ఈ టెక్స్ట్ అనేది రాసిన తర్వాత ప్రతి ఒక్క వేరియబుల్కి కానీ ఒక స్టేట్మెంట్కి కానీ రాసినప్పుడు మనం ఈ సెమీ కాలన్ ఇవ్వాలి. సెమీ కాలన్ మ్యాండేటరీ అన్నమాట. సెమీ కాలన్ మనం ఇవ్వకపోతే సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. సింటాక్స్ ఎర్రర్ అనేది త్రో చేయడం జరిగింది. ఈ సింటాక్స్ ఎర్రర్ అనేది కంపైల్ టైమ్ ఎర్రర్. సో ఇది కనుక సింటాక్స్ ఎర్రర్ కనుక మనం ఉన్నట్టయితే ప్రోగ్రామ్ అనేది కంపైల్ అవ్వదు. సో దానికోసం అని చెప్పేసి మనం సింటాక్స్ ఎర్రర్ రాకుండా ఉండాలంటే ఈ మ్యాండేటరీ థింగ్ అని చెప్పే కదా సెమీ కాలన్ అనేది. సెమీ కాలన్ డెఫినెట్గా ఇవ్వాలన్నమాట. సెమీ కాలన్ కనుక మర్చిపోయినట్టయితే మనకు సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. సో ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో విమ్మేటరీ యూజ్ చేస్తున్నాం కదా, దీంట్లో మనకేంటంటే మనం దీన్ని సేవ్ చేయాలంటే ఎస్కేప్ క్లిక్ చేయాలి. ఎస్కేప్ క్లిక్ చేసిన తర్వాత షిఫ్ట్ కోలన్ W క్లిక్ చేయాలి. W అంటే సేవ్, Q అంటే క్విట్ అన్నమాట. సో సేవ్ చేస్తుంది. సేవ్ చేసిన తర్వాత మనం దీన్ని కంపైల్ చేయాలి కదా. కంపైల్ చేయడం కోసం మనకి ఈ విమ్ ప్లేస్లో మనం PERL అని యూజ్ చేయాలి. సో PERL. సో ఇది కంపైల్ చేస్తుంది. సో ఇక్కడైతే మనకి నాలెడ్జ్ చిప్ పెల్ ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్ అని ప్రింట్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ నా ఫస్ట్ వీడియో. సో ఇది కనుక మీకు నచ్చిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీరు కనుక ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.